తిరుపతిలో పోటీ చేయాల్సి వచ్చింది. ఏప్రిల్ 17వ తారీఖు నాడు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మేము పోటీ చేయం దేశ ప్రయోజనాల కోసం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు మీకు అవసరం లేదా? తిరుపతి అభివృద్ధి కోసం, రాష్ట్ర మేలు కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు 12వ తారీఖు నాడు. మీ స్టేట్మెంట్, తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచడానికి నిర్ణయించాం. బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారులతో జరిపిన చర్చల్లో తిరుపతి ఉప ఎన్నికలపై లోతైన చర్చ జరిగింది. ఇది బంగాళాఖాతంలో లోతైన చర్చ జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా వివిధ రంగాలలో అభివృద్ధిని చేస్తామని గట్టిగా బలంగా వారు చెప్పారు. తిరుపతి అభివృద్ధితో వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర ప్రగతికి, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం మేలు చేస్తుంది. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి నగరం అభివృద్ధి ముఖ్యమని భావించేశాం. అందరికీ ఆమోదయోగ్యుడైన బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్థానాన్ని బీజేపీకి వదిలిపెడతామని ఆది నుంచి చెబుతూ వస్తున్నాం. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి విజయం సాధించగల సత్తా ఉందని భావించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అంటే మనం ఓడిపోతామనే కదా, వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళని బలపరిచామంటే మనం ఓడిపోతామనే కదా. అటువంటి పార్టీ పెట్టుకుంటాం ఎందుకు సార్? అంతేకాకుండా తిరుపతి లోక్సభ స్థానాన్ని 1999లో బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు బీజేపీ తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం కూడా ఉంది. చేసింది ఎవరు? దాడులు చేసింది నువ్వు, పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అరెస్ట్ అయింది వాళ్లే, జైలుకి వెళ్ళింది వాళ్లే. గౌతమ్ సాహం గారి దగ్గర లెక్కలు తీసుకోయ్యా. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు చక్కగా కరెక్ట్ అయిన లెక్కలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సాహం గారు మంచి ఆఫీసర్, మీరు అడగడం ఆలస్యం. మంచి లెక్కలు ఇస్తారు ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేశారు, దేవాలయాలు ధ్వంసం చేశారని చెప్పేస్తారు. గౌతమ్ సాహం గారిని అడగండి, లెక్కలు తీసుకోండి. ఆయన దగ్గర వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధ్వంసం చేయలే. మీరు ఏ పార్టీకి అయితే మద్దతు పలుకుతున్నారో, మీరు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో, మీరు ఏ పార్టీ భుజాల మీద ఎక్కారో, ఆ పార్టీలు వాళ్ళే చేసింది ధ్వంసం. అంతేకాకుండా రాష్ట్రంలో అరాచక శక్తుల పీతమండటానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల మాదిరిగా తిరుపతిలో పోరాటం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వం సమాయత్తం అవుతోంది.